హలో అండి, అందరికి నమస్కారం. నిన్న ఏవైతే ఈ శారీస్ ఉన్నాయో డ్యామేజ్ శారీస్, రిమైనింగ్ హెవీ డ్యామేజెస్ అన్నీ తీయడం వల్ల నేను చాలామందికి రిప్లై చేయలేకపోయానండి. మరీ పెద్ద డ్యామేజ్లన్నీ తీసేసి చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ఉంచేసాను అనమాట. సో ఇవన్నీ కూడా మీకు డ్యామేజ్ శారీస్ అండి, పక్కా డ్యామేజ్ అండి. దయచేసి రిటర్న్ ఆప్షన్ లేదండి, పక్కా డ్యామేజ్ వస్తుంది. మీరు డ్రెస్సెస్కి యూజ్ చేసుకుంటారా, డార్నింగ్ చేయించుకుని శారీకి యూజ్ చేసుకుంటారా, చాయిస్ మీదే అండి. క్వాలిటీ వచ్చేప్పటికి 5-20 పాయింట్లు శారీ వస్తుంది, 80 పాయింట్లు బ్లౌజ్ వస్తుందండి. సో శారీ వచ్చేప్పటికి అది మీకు లెంత్ చాలా అనుకుంటే బ్లౌజ్ తీయకుండా కట్ చెంగులో వాడుకుని శారీలో వాడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇందులో ఉన్న కలెక్షన్ అంతా కూడా నేను 1 బై 1 అయితే చూపిస్తాను. మళ్ళీ చెప్పలేదు అనొద్దు, మీరు వీడియోలు స్కిప్ చేసి మీరు చెప్పలేదు నాకు, చెప్పకపోతే ఎట్లా అని మాత్రం అనొద్దండి. నేను క్లియర్గా చెప్తున్నాను, 1000 రూపాయలు చేయరామినా చెప్తాను, 200 రూపాయలు చేయరామినా కూడా చెప్తాను. ఎందుకంటే మీకు కూడా విషయం తెలియాలి, మా మాట మీద తీసుకోకూడదు కదా. సో 1000 రూపాయలు చీర చెప్పినా చెప్తున్నానండి, అదే 100 రూపాయలు చీర చెప్పినా కూడా చెప్తాను. సో మీరు కట్ పీస్ లాంగ్ ఫ్రాక్స్కి యూజ్ అవుతుంది అనుకుంటారా, శారీ వైజ్గా యూజ్ అవుతుంది అనుకుంటారా, చాయిస్ మీదేనండి. ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 200 అండి. మినిమం 3 శారీస్ అయితే తీసుకోవాలి, 200 రూపీస్ అండి ఈచ్ వన్ శారీ. ఉన్నవన్నీ మళ్ళీ నేను ఒకసారి మీకు చూపిస్తాను, ఇంకేమేమి అవైలబిలిటీలో ఉన్నాయి, ఏమేమి స్టాక్ ఉందని. నేను నెంబర్ ఆఫ్ అడిగిన్నారు ఈ శారీని, సో మళ్ళీ ఇప్పుడు వాటిల్లో కూడా ఈ శారీ అయితే దొరికిందనమాట. ఎంత పెన్సిల్ క్రేప్ అండి, క్వాలిటీ ఎంత బాగుంటుందో తెలుసా. అది ఇదిసరికి మనకి రా సిల్క్ అండి, శారీకి టజిల్స్ సహా వచ్చాయి రా సిల్క్. సో ఇది కానీ చెప్పక్కర్లా, బ్రాసో అండి, ఇది కూడా బ్రాసో అనే. ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 200 అండి. మినిమం 3 శారీస్ అయితే తీసుకోవాలి. 5 మీటర్ల చీర బ్లౌజ్ అనుకోండి అండి, ఎందుకైనా మంచిది 5 మీటర్ల చీర బ్లౌజ్ అనుకోండి. ఒక 20 పాయింట్లు ఎక్కువే ఉంటుంది కానీ 5 మీటర్లనే అనుకోండి. మళ్ళీ మీరు చెప్పారు 5 మీటర్లు మాకు సరిపోతుంది అనుకున్నాం, కాకుండా చెప్తున్నాను, ముందుగానే చెప్తున్నానండి. ముక్కలు చీర రావట్లేదండి, 350 ఉంటుంది జార్జెట్లో ముక్కలు చీర, మా ఖరీదులే 280 రూపాయలు అండి. మళ్ళీ జిఎస్టీతో సహా వేస్తారు మాకు. సో చాలా ప్రైస్ అయితే ఉంటున్నాయండి. మంచి బ్రాండెడ్లో తీసుకోవాలంటే ముక్కల చీర రేటే ఉంటుందండి. మామూలుగా ఎలా అంటే అలా కావాలి అంటే మాత్రం తక్కువలో దొరుకుతాయేమో, కానీ బ్రాండెడ్లో మంచి క్వాలిటీ ఆన్లైన్కి ఎక్కాలి అంటే మంచి క్వాలిటీనే కావాలి కదా. సో లెహరియా ప్యాటర్న్ అండి, చూసారా ఇది హోల్ లెహరియా ప్యాటర్న్. ఇది లాంగ్ ఫ్రాక్స్కి మాత్రం సూపర్ ఉంటుందండి. ఇది మాత్రం గ్రీను ఎల్లో గ్రీను, ఇది బార్డర్ కాన్సెప్ట్ అండి ఇట్లాగా. సో రెడ్ కలరు, ఇది ఫాయిలే కానీ మీకు లుక్ వైజ్ సీక్వెన్స్ లాగా ఉంది కానీ ఫాయిల్ ప్రింట్ అన్నమాట అది. సో గ్రీన్ కలర్ అండి, వావ్ బ్యూటిఫుల్ క్రీమ్ కలర్కి మనకి కాఫీ కలర్ అన్నమాట, బ్రౌన్ కలరు. సో లైట్ గ్రే కలర్ అండి. సో ఇదొకటి, కింద జకాట్స్ వచ్చాయి వీటికి. సో ఆరెంజ్ ఎల్లో రెడ్ కాంబినేషన్ అనమాట ఇది. ఇది వస్తే మీకు గార్డెన్ సిల్క్ లాగా ఉంది ఫ్యాబ్రిక్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది అనమాట. మీకు శారీ వచ్చినప్పటికీ గ్రే కలర్ అండి. అండ్ ఇది కూడా చూడండి, ఇది బోర్డర్ వేరు, ఇందాకటిది బోర్డర్ వేరు, ఇది బోర్డర్ వేరు. ఇది బోర్డర్ వచ్చింది కదండి, ఇందాకటి వచ్చేప్పటికి ఈ బార్డర్ వచ్చింది. సో రెండు డిఫరెంట్ అనమాట. పీచ్ కలర్ అండి, పీచ్ కలర్ అండ్ రెడ్ ఆరెంజ్ అండి. దీనికోసరికి ఈ బార్డర్ వచ్చింది. అండ్ ఇదొకటి లహరియా ప్యాటర్న్ విత్ షిబోరి అండి. పిస్తా కలర్, ఒక నిమిషం. సో ఇదొసరికి విస్కోస్ అండి, మనకి బ్రాసో టైప్ ఉంటుంది విస్కోస్ జార్జెట్. అండ్ ఇదొక సారీ అండి. అండ్ ఇదొకటి అండ్ గ్రే కలర్ అండి. కింద వచ్చేసరికి జకాడ్ బోర్డర్ వచ్చింది గ్రీన్ కలర్. సో ఇదొక కలర్ కాంబినేషన్ అండి. అన్నీ ఫోల్డింగ్ చేసామన్నమాట, మళ్ళీ అన్నీ తీసాము. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి అండ్ స్కై బ్లూ కలర్. అండ్ ఇదొక శారీ. సో రమ బ్లూ కలర్ అండి, ఇది లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది అండ్ ఇది డైలీ వేర్కి కూడా చాలా బాగుంటాయి. సో పక్కా డ్యామేజ్ అండి, 1-2 సార్లు చూసుకున్న తర్వాత ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి. నిన్న చూస్తానే 60 శారీస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది మనకి, అండ్ ఇంటికాడ 25 శారీస్ కూడా సోల్డ్ అవుట్ అయినాయి. ఇంకా నాకు తెలిసి ఇవి కాకుండా ఇంకొక 80 శారీస్ అట్లా ఉంటాయి, 80 నుంచి 60 శారీస్ మాత్రమే ఉంటాయి. మేబీ మడతలన్నీ వేస్తే నేను నాకు
మొత్తం మీద ఇంకొక వీడియోకి వస్తుందో రాదో కూడా చెప్పలేము. సో 200 రూపీస్ అండి, మినిమం 3 తీసుకోవాలి. షిప్మెంట్ అనేది డెఫినెట్గా ఉంటుందండి, షిప్పింగ్ ఫ్రీ ఇవ్వమంటున్నారు. చీరకి 100 రూపాయలు నష్టం పోయి మళ్ళీ షిప్పింగ్ ఫ్రీ అంటే అసలుకి ఇవ్వలేనండి నేను. ఎందుకంటే ఇందులో చాలా మటుక్కి బ్రాసోలు, పెన్సిల్ క్రీప్లు ఉన్నాయన్నమాట. పెన్సిల్ క్రీప్ కూడా బ్రాండెడ్లో వస్తాయి తెలుసా, అన్నీ కూడాను అక్కడక్కడ షిఫాన్ తగులుతుందండి. అంతేగాని మొత్తం అంతా క్వాలిటీ బాగుంది, అందుకనే నేను కొంచెం స్టెప్ అనేది వేసి తీసుకున్నాను, ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంది కదా అని. బట్ ఇట్లా జరిగింది, పర్వాలేదండి, ఒక్కొక్కసారి తప్పదు మాకు కూడా. సో కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనే ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను, థ్యాంక్ యూ ఆల్.